Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం అమరావతిపై మరో కొత్త కుట్రకు జగన్ ప్రభుత్వం తెరలేపింది. కోర్టు ఎన్నిసార్లు కొట్టేసినా, ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా, మీ నిర్ణయాలు లెజిటిమేట్ కాదు, కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్తూ ఉన్నా, పత్రికలు మీడియా ఘోషిస్తూ ఉన్నా, సిగ్గు తెచ్చుకోనటువంటి జగన్ ప్రభుత్వం పదే పదే అదే తప్పులు చేస్తూ ఉంది. అమరావతి రాజధాని కోసం 30,000 ఎకరాలకు పైగా రైతులు రూపాయి తీసుకోకుండా భూమి ఇచ్చినందువల్ల ఆ భూమిలో 9 నగరాలతో నిండినటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పి, అటువంటి రాజధాని మధ్యలో మీకు ఇళ్ల స్థలాలు, మరి కమర్షియల్ ప్లేసెస్, వ్యాపార వాణిజ్య సముదాయాల మధ్య ప్లేస్ ఇస్తామని చెప్పి, దానికోసం ఆ ఒప్పందం కోసం సిఆర్డిఏ అనే ఒక సంస్థని శాసనసభలో చట్టం ద్వారా తయారు చేసి, ఆ సిఆర్డిఏతో రైతులు ఈ విధంగా ఒప్పందం చేసుకున్న తర్వాత ఇక్కడ రాజధానిలో ఎవరో భూములు అవి ప్రభుత్వానివి కావు, వాళ్ళు భూములు ఒక పర్పస్ కోసం ఇచ్చారు, ఆ పర్పస్ కోసం కాకుండా ఇతర పర్పస్లకు వాడటం నైతికం కాదు, ఒకవేళ అలా ఏదన్నా తలపెడితే అది స్వార్థంతోనో దుర్మార్గంతోనో దురుద్దేశంతోనో చేసినట్టు అవుతుంది తప్ప వేరేది కాదు అనేది సహజంగా అందరికీ అర్థమయ్యే విషయం. మీరు నాకు 1 ఎకరం పొలం ఫలానా నిర్మాణం కోసం ఇస్తే నేను అది వదిలేసి ఇందులో నేను వాడికి ఇస్తాను వీడికి ఇస్తాను అంటే ఎంత తప్పు అవుతుందో. ఇది దీనికి పెద్ద చట్టాలు న్యాయ సూత్రాలు ఏమీ తెలియవలసిన అవసరంలా. మరి ఇంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలియదు అంటే దురుద్దేశం, దుర్మార్గం. ఎవడో భూమిని ఎవడికో కట్టపెట్టడం న్యాయం కాదు అని చెప్పి తెలిసినా కూడా అదే తప్పు చేయాలనుకోవడం. గతంలో రాజధానిలో వేరే ప్రాంత పేదలకి స్థలాలు ఇస్తానని చెప్పి చేసినటువంటి పనిని కోర్టు తప్పుపట్టింది, కొట్టేసింది. అసలు ఇస్తానన్న స్థలాలు కూడా దుగ్గిరాల మండలం, పెదకాకాని మండలం వాళ్ళు మాకు వద్దు పో బాబు అన్నారు. ఎందుకంటే మేము ఎక్కడో వృత్తులు, ఎక్కడో పనులు ఉంటే మాకు నువ్వు ఎక్కడో తీసుకెళ్ళి స్థలాలు ఇస్తే రోజు అక్కడి నుంచి మేము అక్కడికి ఎట్లా వెళ్ళాలని. ఆ విషయం పక్కన పెడితే సిఆర్డిఏకి మళ్ళీ కేబినెట్లో సవరణలు ఆమోదించారు. ఇప్పుడు దీన్ని శాసనసభలో కూడా పెడతారు. ఏమని, ఇక్కడ కట్టినటువంటి టిడ్కో ఇళ్లలో వేరే ప్రాంత పేదలను తీసుకొచ్చి ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో వేరే ప్రాంత పేదలుగా తీసుకొచ్చి స్థలాలు ఇస్తాం, ఇక్కడ భూముల్ని కొన్నిటిని మేము అమ్ముకుంటాం, ఇక్కడ భూముల్ని కొన్నిటిని వేరే పర్పస్ల కోసం కేటాయింపులు చేస్తామని చెప్పి సవరణలు చేశారు. ఈ సవరణలు తప్పా రైటా, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలను అడిగితే పరమ తప్పు అని చెప్తారు. మరి ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు తెలియదు అంటే ప్రభుత్వానికి దురుద్దేశం, తప్పుడు ఉద్దేశం. దీనినే మరి మీడియా ఛానళ్లలో డిబేట్లు పెట్టారు, పత్రికలు రాశాయి, వాటన్నిటినీ పేర్ని నాని చండాలమైన భాషతో తూర్పారబట్టాడు. మరి వాళ్ళకి ఎందుకు అంత అక్కసుగా ఉందో అమరావతిని చంపేయాలని తెలియదు. అసలు అమరావతి పైన 3 రాజధానుల పేరుతో బిల్లు పెట్టి అమరావతిని చంపేయడానికి ఉద్దేశించినటువంటి బిల్లుని పైన హైకోర్టులో విచారణ జరిగి తీర్పు ఇవ్వబోతున్న ముందు రోజు మేము బిల్లు ఉపసంహరించుకున్నా మీరు ఇక తీర్పు చెప్పొద్దు అని కోర్టుకే చెప్పారు వీళ్ళు. అంటే ఖచ్చితంగా వ్యతిరేకంగా తీర్పు వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు చట్టం చేశారు? పైగా ఉపసంహరించుకోవడానికి చెప్పిన కారణం ఇది, ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి మేము సరిగా మరి సరైన చట్టం తర్వాత పెడతామని చెప్పి తప్పులుండే చట్టం ఎందుకు పెట్టారు? అంటే చట్టం జగన్మోహన్ రెడ్డి అనుకున్నదల్లా చట్టం చేయటమే తప్ప దానిపై న్యాయ పరిశీలన జరపరు, కాన్స్టిట్యూషనల్గా అగెనిస్ట్గా ఉందా లేదా అని చూడరు, ముందు చేస్తారు. కోర్టు కొట్టేయకపోతే ముందు రోజు ఉపసంహరించుకుంటారు. దీనికి సిగ్గుండాలి కదా. ఇటువంటి పని చేయడానికి పోనీ ఒకసారి పొరపాటును చేశారు అనుకుంటే తర్వాత మళ్ళీ తిరిగి చేయడానికి సిగ్గుపడాలి కదా.
ఇక్కడ సిగ్గు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వారి ప్రభుత్వం పైన కానీ నాకు ఏమాత్రం అక్కసు లేదు. చేస్తున్న పనులపైనే నేను మాట్లాడుతున్నా. మరి ఒక పక్క కోర్టు వీళ్ళు తీర్పు ఇవ్వద్దన్నా కానీ ఒక తీర్పు ఇచ్చింది, మరి మూడు రాజధానులు కుదరదు చల్లదని చెప్పేసింది, విభజన చట్టం ప్రకారం ఒకటే రాజధాని అని అర్థం వచ్చేలా చట్టం ఉందని చెప్పింది, రాజ్భవన్ సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఎక్కడుంటాయో అదే రాజధాని అని విభజన చట్టంలో చెప్పారు, అటువంటి రాజధానికి మేము సాయం చేస్తామని కేంద్రం చెప్పింది చట్టంలో, రాజధాని ఎక్కడో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది, ఆ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయం ముగిసిపోయిన అంశం. ప్రత్యేక హోదా పైన చేసిన వాగ్దానాన్ని ప్రధానమంత్రిని మర్చిపోయి ముగిసిపోయిన అంశం అంటుంటే మీరు కూడా వాళ్ళకి మెజారిటీ ఉందో మనం ఏం చేయలేమని చిలక పలుకులు పలుకుతున్నారే, ఇక్కడ ముగిసిపోయిన అంశాన్ని మళ్ళీ ఎందుకు తేనెతుట్టని కదిపారు? ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, రాజధానిని నువ్వు చచ్చినట్టు ఇక్కడే నిర్మించు, మూడు రాజధానులు లేవు, నువ్వు నిర్మించిందాక మేము టైం టు టైం నివేదికలు అడుగుతాం, రిట్ ఆఫ్ మ్యాండమస్ కంటిన్యూ అవుతుంది అని చెప్పింది. మరి నీకు ఇష్టం లేనప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు కదా, ఇక్కడే ఎందుకు మాటి మాటికి వేలెట్టి గెలకడం? ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ని తీసేయడం నుంచి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళటం లేదు? ఈ సందర్భంలో రైతులు 1000 రోజులుగా చేస్తున్న దీక్షల సందర్భంలో వాళ్ళు మరొక మహాపాదయాత్ర తలపెట్టారు వెంకటాయపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు. మరి దానికి వాళ్ళు మహాపాదయాత్ర 2.0 అని పెట్టుకుంటే దానిని కూడా గేలి చేసిన పేర్ని నానికి ఓ సంస్కారం ఉందా? అతన్ని వెనక నుంచి పూసి ఉసిగొలిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓ సంస్కారం ఉందా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో కలెక్షన్ ఫుల్లు సానుభూతి నిల్లు అని చెప్పి ఏదైతే పేర్ని నాని మాట్లాడాడో, న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర ఎంత సక్సెస్ అయిందో, అన్ని జిల్లాల్లో ప్రజలు ఎలా ఆదరించారో చూశారు కదా. మీరు పోలీసులను పెట్టి కొట్టినా తిరిగి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, ఇటువంటివన్నీ కూడా జగన్ ప్రభుత్వం మళ్ళీ కొన్ని కుట్రలకు తెరతీసింది అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే అమరావతి పని నిరంతరమైన కసి. చంద్రబాబు ప్రారంభించిన ఏ పథకమైనా ఏ అంశమైనా ఏ నిర్మాణమైనా ఉండకూడదు, ప్రజావేదిక కూల్చివేశారు, ఎందుకంటే చంద్రబాబు నిర్మించాడు. అన్న క్యాంటీన్లు అప్పుడు మూసేశారు, ఇప్పుడు కూల్చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తులు పెట్టినవి కూడా. మరి ఎవరో వ్యక్తులు ఎవరో పేదలకు అన్నం పెడుతుంటే మీరెందుకు కూర్చుకోలేకపోతున్నారు? మీరెందుకు దుర్మార్గంగా వాటిని కూలుస్తున్నారు? అవి చంద్రబాబు ప్రారంభించినవి కనుక. మరి అట్టాగా అమరావతి రాజధాని మీకు ఇష్టం లేదు, ఎందుకంటే చంద్రబాబు ప్రారంభించాడు, పోలవరం చంద్రబాబు ప్రారంభించాడు, కట్టకుండా ఉండటానికి కాంట్రాక్టర్ని మార్చారు, రివర్స్ టెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు. మరి పోర్టులన్నీ కూడా మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతున్నారు, మళ్ళీ చంద్రబాబు వస్తే తిరిగి ఎక్కడ నిర్మిస్తాడో అన్న భయంతో. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ మాటి మాటికి చేస్తున్న కుట్రలో ఇది మరో కుట్ర. అందరూ గమనించండి, అమరావతి రైతులతో సహా న్యాయస్థానానికి వెళ్ళి ఈ నిర్ణయాన్ని కూడా కొట్టేయించండి. ఇది కుండబద్దల అభ్యర్థన. ఇదే రోజు కుండబద్దలు.